ఇంత పారదర్శకతతో పనిచేస్తున్నాం. ఇది ఎలా బయటకు వచ్చింది? ప్రజలు మీలాగా ప్రజలు తప్పు చేస్తున్నాడు. మమ్మల్ని మీరు అర్థం చేసుకున్నారు. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ఇది లంచాల ప్రభుత్వం కాదు, ఇది నిలబడే ప్రభుత్వం ఇది అని మీరు అర్థం చేసుకున్నారు. ఎవరు లంచగొండితనం చూపించినా వెంటనే మా డిప్యూటీ సీఎంఓ పేషీ దగ్గరికి తీసుకొచ్చారు, నా దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే చర్యల కోసం ఆదేశించడం అయింది. అవసరమైతే ఆ వ్యక్తిని సస్పెండ్ చేయండి, ఎందుకంటే మా ప్రభుత్వానికి అలాంటి వ్యక్తులు ప్రమేయం వద్దు, అలాంటి అధికారులు మాకు వద్దు. ఎందుకంటే మేము ప్రజల కోసం వచ్చాం, మేము నిలబడ్డాం, కష్టపడ్డాం. ప్రజల కష్టాలని, ఆఖరి కష్టాన్ని తీర్చే వరకు మా సర్వశక్తులు మేము ప్రయత్నం చేస్తూనే ఉంటామని చెప్పి చాలా బలంగా ముందుకెళ్తున్నాం. దాంట్లో భాగంగానే మేము ఈ పంచాయతీల్లో, మన కంకిపాడు పంచాయతీల్లో ఏమేమి ఉన్నాయి, మన కృష్ణా జిల్లా పంచాయతీల్లో ఏవే పనులు ఉన్నాయి, ఇవన్నీ మీకు డిస్ప్లే బోర్డు ఉంటుంది, దాన్ని కూడా మిమ్మల్ని చూసుకోమని చెప్తాం. ఒకటే రోజున 13,326 గ్రామ పంచాయతీలు గ్రామ సభలు పెట్టాం. ఇప్పటిదాకా దేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున జరగటం ఇదే మొదటిసారి. ఈ గ్రామ సభల్లో తీసుకున్న మన తీర్మానాలను అమలు పరచడం చాలా తేలికైన విషయం కాదు. ఇప్పటికే పరిపాలనా ఆమోదం, సాంకేతిక ఆమోదం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఒకటే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా ఏ తీర్మానాలైతే మనం 23 పెట్టామో ఈ రోజున అన్ని గ్రామ పంచాయతీ వారోత్సవాల్లో 30,000 పండ్లు 4,500 కోట్ల రూపాయలతో జరగబోతుంది. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ పలు డిపార్ట్మెంట్స్ తోటి సమన్వయం చేసుకోవాలి. నేను ఒక్కడిని కూర్చొని 10 మంది అధికారులు కూర్చొని ఒక మాట అనేసుకోవచ్చు, కానీ కడదాకా వెళ్ళాలి అంటే ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అడ్మినిస్ట్రేషన్కి అనేది తెలియజేయడానికి. అంటే ఈ మాట ఎందుకంటానంటే పాలిటిక్స్లో గెలవడం వేరు, పాలిటిక్స్లో ఒక రిటారిక్ పట్టుకొని ఒక అన్యాయం జరిగి పోరాటాలు చేసి ప్రభుత్వంలో రావడం వేరు, పరిపాలన ఎంటైర్లీ డిఫరెంట్, ప్రత్యేకమది. దీనికి స్ఫూర్తి నాకు 4వ దఫా ముఖ్యమంత్రిగా ఉన్న ఈ పరిపాలన ఎలా చేయాలి దానికి నాకు స్ఫూర్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఒక పరిపాలన ఎలా చేయాలి, ఎందుకంటే ఆయనకున్న, నేను మీటింగ్స్లో చూస్తూ ఉంటాను ఆయన గురించి, ఆయన క్యాబినెట్ మీటింగ్స్లో చూస్తూ ఉంటాను, చాలా బలంగా మాట్లాడతారు ఆయన. అధికారులు కూడా ఒకసారి ఆయన లేవనెత్తే ప్రశ్నలకు కానీ లేదంటే కొన్ని సందేహాలకి, అధికారులు లేవనెత్తే సందేహాలకి ఆయన ఒక సీనియర్ బ్యూరోక్రాట్ కంటే ఎక్కువ జ్ఞానంతో మాట్లాడతారు. సో పరిపాలన అనుభవం కావాలంటే ఒక చిన్నపాటి పని జరగాలంటే ఎన్ని అది శాఖల్ని, ప్రభుత్వ శాఖల్ని మనం తీసుకోవాలి, సమన్వయపరచుకోవాలంటానికి అది చాలా కష్టమైంది. మీకు ఉదాహరణకి మన పంచాయతీరాజ్ శాఖ ఈ 30,000 పనుల్లో చేయాలంటే ఎన్ని రకాల డిపార్ట్మెంట్స్ వస్తాయంటే, ఒకటి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, గ్రామీణ నీటి సరఫరా, ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, అటవీ శాఖ, గృహ నిర్మాణ శాఖ, ఇరిగేషన్ శాఖ, విద్యాశాఖ, యానిమల్ హస్బెండరీ. అంటే ఇవి ఇంత మందితో సమన్వయపరిచి ఒక గోకులం కావాలంటే యానిమల్ హస్బెండరీ దాంతో వెళ్ళాలి. ఇన్ని సమన్వయపరుచుకొని వెళ్ళటం అంటే అధికారులు ఎంత బలంగా పనిచేశారో, అంటే పని చేద్దాం చిత్తశుద్ధి ఉంది, ఒక ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులకి చిత్తశుద్ధి ఉంది, వీళ్ళు ప్రజలకి అండగా నిలబడతారంటే ఈ రోజున రాష్ట్ర గవర్నమెంట్ మనకి ఈ పంచాయతీరాజ్ శాఖ చూపించినది, ఈ 10 డిపార్ట్మెంట్లు చూపించిన ఈ స్ఫూర్తి, నిజంగా నేను మిమ్మల్ని 2 చేతులతో మీకు నమస్కరిస్తాను. నిజంగా మీరు అంత గొప్పగా చేశారు. మీరు కనుక పుణ్ణుకోకపోతే నాలాంటి వ్యక్తి ఎంత గింజుకున్నా కానీ పనులు జరగవు. కానీ మీరు కూడా ఇది మా బాధ్యత అని మీరు చేసినందుకు మనస్ఫూర్తిగా ఇంకొకసారి ఈ 10 డిపార్ట్మెంట్స్ ఉన్న అధికారులందరికీ, ఉద్యోగులందరికీ, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతోద్యోగులందరికీ, అధికారులందరికీ కూడా మరోమారు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.